హలో వియాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ప్రెసెంట్ అయితే అసలు బిగ్ బాస్ హౌస్లో అసలు ఏం జరుగుతుంది అదైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ అసలు ఈ బిగ్ బాస్ హౌస్లో ఒక మినిట్ ఫ్రెండ్గా ఉన్నవాళ్ళు నెక్స్ట్ మినిట్ ఎన్మీ అయిపోతున్నారు ఒక్క మినిట్ మంచిగా మాట్లాడుకున్న వాళ్ళు నెక్స్ట్ మినిట్ అసలు గొడవ ఆడేసుకుంటున్నారు ఇలా నేను ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు ఒక్క సిచ్యువేషన్ అయితే జరిగిందనమాట హౌస్లో ఆ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అదేంటంటే ఎర్లీ మార్నింగ్ అయిపోయింది లేచారు అందరూ ఫ్రెష్ అయిపోయిన తర్వాత టీ పెట్టు అని చెప్పేసి యష్మి టీంలోని లోని అండ్ అలాగే నైనికా టీం నుంచి విష్ణుప్రియ సీత అయితే వచ్చారు సో విష్ణుప్రియ అభయ్ని అడిగి వాళ్ళ దగ్గర నుంచి ఒక మిల్క్ ప్యాకెట్ అయితే తీసుకుంది అది అభయ్ అక్కడే ఉన్నగానే తీసుకుంది అభయ్ చూశాడు విష్ణుప్రియ మిల్క్ ప్యాకెట్ తీసుకోవటం అభయ్ ఉన్నప్పుడే తను విష్ణుప్రియ మిల్క్ ప్యాకెట్ తీసుకుంది అండ్ ఆ తర్వాత విష్ణుప్రియ వాళ్ళకి ఐ మీన్ నైనికా టీం వాళ్ళకి మిల్క్ ప్యాకెట్స్ అయితే బిగ్ బాస్ పంపించారు బికాస్ వాళ్ళ దగ్గర మిల్క్ ప్యాకెట్స్ ఇవ్వనో లేకపోతే పాడైపోయినాయనో బిగ్ బాస్ అయితే పంపించారు ఇదంతా యష్మి టీమ్ మేట్ అయినా అభయ్ ఉండగానే జరిగింది విష్ణుప్రియ తీసుకోవడం అభయ్ చూశాడు అభయ్ అక్కడే ఉన్నాడు అభయ్ని అడిగే తీసుకుంది కానీ ఇప్పుడు యష్మి వచ్చేసి విష్ణుప్రియ మీద గొడవడుతుందనమాట నువ్వు దొంగతనం చేసావు నువ్వు ఎందుకు దొంగతనం చేసావు నేను తీసుకోవద్దని చెప్పిన తర్వాత నువ్వు ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి తనైతే గొడవడుతుంది కానీ ఇదంతా జరుగుతున్నప్పుడు అభయ్ కూడా అక్కడే ఉన్నాడు తను నన్ను అడిగే తీసుకుంది అని తనైతే సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు యష్మికి అండ్ అలాగే తను మీరు కూడా మా చికెన్ తీసుకున్నారు కదా కదా అని చెప్పేసి విష్ణు అంటుంటే లేదు ప్రూఫ్ చూపించు నువ్వు ప్రూఫ్ చూపించి మాట్లాడు ఎలా మాట్లాడతావు నువ్వు అని చెప్పేసి యష్మి అయితే విష్ణుప్రియ మీద గొడవడింది సో దానికి ప్రేరణ కూడా చెప్తుంది అనమాట మా దగ్గర కూడా చాలానే మిస్ అయ్యాయి సో మేమేమన్నా మిమ్మల్ని అడుగుతున్నామా ఏంటి మీరెట్లా మమ్మల్ని అంటారు చికెన్ పోయింది అని చెప్పేసి అని ప్రేరణ కూడా మాట్లాడింది సో విష్ణు అయితే లేదు మీరు అసలు అలా ఎందుకు మాట్లాడుతున్నారు నేను తీసుకున్నాను నేను ఆ మిల్క్ ప్యాకెట్ మీకు ఇచ్చేస్తాను అని అయితే విష్ణుప్రియ అంటుంది లేదు మాకేం అవసరం లేదు తీసుకున్నారు కదా అట్లనే ఉండండి మేము కూడా మేము చేస్తాము నేను ఇట్లానే మాట్లాడతాను అని చెప్పేసి యష్మి అయితే విష్ణుప్రియని డామినేటింగ్గా మాట్లాడుతుంది అనమాట విష్ణుప్రియ ఏమో ఎందుకు అంత మాట్లాడుతున్నావు అంత ఎక్కువ అరుస్తున్నావు ఎందుకు నార్మల్గా మాట్లాడు నేను ఇచ్చేస్తున్నాను మీ మిల్క్ ప్యాకెట్ మాకు ఆ టైంకి లేదు కాబట్టి నేను తీసుకున్నాను ఇప్పుడు మీ మిల్క్ ప్యాకెట్ మీకు ఇచ్చేస్తున్నాను అంటే మాకు అవసరం లేదు తీసే ఎవరికి కాదు మీ మిల్క్ ప్యాకెట్ అని చెప్పేసి యష్మి అయితే అంటుంది సో అసలు మరి వీళ్ళు ఇంతకు ముందు వరకు నార్మల్గానే ఉండి ఇప్పుడు ఒక మిల్క్ ప్యాకెట్ దగ్గర ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది అండ్ అలాగే అసలు మీరు ఈ సిచ్యువేషన్ని ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి